మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మతో హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ రిపోర్టర్ చిన్న స్పెషల్ ఇంటర్వ్యూ. బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ పోటీ చేయనున్నారు. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మను ఎంపిక చేసినట్లు పార్టీ జాతీయ కార్యదర్శి ముఖల్ వాసనిక్ నేడు విడుదల చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు పార్టీ అధిష్టానం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పిఎం కమలమ్మ పోటీ చేస్తున్న సందర్భంగా పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకి శైలజనాథ్ తెలిపారు. పోర్మావిళ్ల పట్టణానికి చెందిన పిఎం కమలమ్మ ఎంసీసీ కెమిస్ట్రీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా 30 సంవత్సరాలుగా పనిచేస్తూ 2009లో బద్వేల్ నియోజకవర్గంలో ఎస్సీలకు రిజర్వ్ అయ్యాక నిర్వహించిన ఎన్నికల్లో పిఎం కమలమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్ చెన్నయ్యపై 36,590 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయాల్లో కమలమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014-2017 వరకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలుగా పనిచేశారు. ఏఐసీసీ సభ్యురాలుగా, ఏపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలుగా, 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీగా పనిచేశారు. కమలమ్మ భర్త జయ ప్రభాకర్, ఆమె కుమారుడు కమల్ ప్రభాస్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. 7వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఆమె వివరించారు. అదేవిధంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని, వారే నన్ను గెలిపిస్తారని పిఎం కమలమ్మ హెచ్ఎన్ 9 టీవీతో తెలిపారు. పనులు ఏంటి, అభివృద్ధి ఏమిటి, మరి దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళీ ఎందుకంటే ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కనుక ఒకవేళ వారి కుటుంబంలో నిర్ణయించినటువంటి క్యాండిడేట్కు ఓటేయాలనా, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి ఎంతో మరి కెపాసిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఇంకా ఉన్నట్లయితే వారిని మరి ఎన్నుకోవాలని అనేటువంటి విషయాన్ని ప్రజల యొక్క అభిష్టానికి వదిలేయాలి. కానీ అది ఫోర్సిబుల్గా మరి పార్టీలు నిర్ణయించి మేము కంటెస్ట్ చేయడము అనేది కరెక్ట్ కాదనేటువంటి విషయంలో ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీగా తాము కూడా అదే నిర్ణయాన్ని తీసుకొని మరి నేషనల్ పార్టీస్ అదే నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల ఈరోజు బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మరి క్యాండిడేట్గా నన్ను మరి అధిష్టానం నిర్ణయించింది. అట్లాగే మేడం సోనియా గాంధీ గారు కానీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు, అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్, తర్వాత మరి డిసిసి ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా, మరి అనేక మంది నాయకులు వీరందరూ కూడా మరి నా అభ్యర్థిత్వాన్ని ప్రమోట్ చేయడం, మరి మేడం గారు దాన్ని అంగీకరించడం, నిన్నటి దినాక ఢిల్లీలో దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మరి ప్రజల ముందుకు వెళ్తాం. మరి 2009-14 కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, లేట్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నాకు ఆ రోజు టికెట్ ఇవ్వడానికి మరి అధిష్టానం నుంచి పర్మిషన్స్ తీసుకురావడం, నన్ను కంటెస్ట్ చేయించడం, వారి పీరియడ్లో నేను దాదాపు చరిత్రలో లేని విధంగా బద్వేల్లో మరి 36,000 పైచిలకు ఓట్లతో గెలవడం, అది మన రాష్ట్ర మన జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి నాకు అత్యధిక మెజారిటీ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఏదైనా